హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియో నందు 10th క్లాస్ పేపర్ 1 క్వశ్చన్ నంబర్ 21గా రాబోతున్నటువంటి సచ్ దట్ అనేటువంటి టాపిక్ని గురించి మనము డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్కు చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ ఈ క్వశ్చన్ని అటెంప్ట్ చేసేదానికి ఈజీ వేలో మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఉపయోగించుకొని ఈ 1 మార్క్ని సాధించగలరని చెప్పి కోరుకుంటున్నాను. సచ్ దట్ క్వశ్చన్ నంబర్ 21. ఈ క్వశ్చన్ని అటెంప్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే 2 సెంటెన్స్ ఇస్తారు. 2 సెంటెన్స్ ఇచ్చి బ్రాకెట్లో సచ్ దట్ ఇచ్చి, సచ్ దట్ ఉపయోగించి ఈ 2 సెంటెన్స్ని కంబైన్ చేయాలి, మనము కలిపి రాయాలి. సో ఇలా రాయాలి అంటే ఫస్ట్ మనకు 2 సెంటెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఒక సెంటెన్స్, ఇట్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ సిటీ ఫుల్ స్టాప్, వీఆర్ గోయింగ్ టు విజిట్ ఇట్ అగైన్. ఇది ఒక సెంటెన్స్. ఈ 2 సెంటెన్స్ ఇచ్చున్నారు. ఈ 2 సెంటెన్స్ని మనము సచ్ దట్ ఉపయోగించి కంబైన్ చేయాలి. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు మొదటి సెంటెన్స్లో ఇండెఫినెట్ ఆర్టికల్ ఏదన్నా ఉందా లేదా చూసుకోవాలి. ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని వేటిని అంటామంటే ఏ, యాన్, ఈ రెండింటిని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. మొదటి సెంటెన్స్లో ఏ కానీ యాన్ కానీ కనిపిస్తే ఆ ఆర్టికల్ ముందు సచ్ అనేటువంటి వర్డ్ని రాయాలి. ఫుల్ స్టాప్ ప్లేస్లో దట్ అనేటువంటి వర్డ్ని రాయాలి. ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ సిటీ ఫుల్ స్టాప్, ఇది ఒక సెంటెన్స్. వీఆర్ గోయింగ్ టు విజిట్ ఇట్ అగైన్, ఇది ఒక సెంటెన్స్. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఈ ఆర్టికల్ యాన్ ముందు సచ్ రాయాలి. ఇట్ ఈజ్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ సిటీ ఫుల్ స్టాప్ ప్లేస్లో దట్ వీఆర్ గోయింగ్ టు విజిట్ ఇట్ అగైన్. ఇట్ ఈజ్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ సిటీ దట్ వీఆర్ గోయింగ్ టు విజిట్ ఇట్ అగైన్. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూడండి, ఇట్ వాజ్ ఎ నైస్ ప్రోగ్రామ్ ఫుల్ స్టాప్, ఇది ఒక సెంటెన్స్. వీ వాచ్ ఇట్ ఆల్ ద నైట్, ఇది ఒక సెంటెన్స్. ఇక్కడ 2 సెంటెన్స్ ఉన్నాయి. ఈ 2 సెంటెన్స్లో ఫస్ట్ సెంటెన్స్లో ఆర్టికల్ ఏ అనేటువంటి ఆర్టికల్ కనిపిస్తుంది. ఇట్ వాజ్ ఎ నైస్ ప్రోగ్రామ్. సో ఈ ఆర్టికల్కి ముందు మనం ఏం ఉపయోగించాలి? సచ్ రాస్తే సరిపోతుంది. ఇట్ వాజ్ సచ్ ఎ నైస్ ప్రోగ్రామ్ ఫుల్ స్టాప్ ప్లేస్లో దట్ వీ వాచ్ ఇట్ ఆల్ ద నైట్. సో ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే 2 సెంటెన్స్ ఇచ్చుంటారు. 2 సెంటెన్స్లో మొదటి సెంటెన్స్లో ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ కానీ యాన్ కానీ ఎక్కడన్నా ఉందా? ఉంటే ఆ ఆర్టికల్ ముందు సచ్ రాయడము, ఫుల్ స్టాప్ ప్లేస్లో దట్ రాయడం. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్. ఇక్కడ చూడండి మరో ఎగ్జాంపుల్, శిరీష ఈజ్ ఎ గుడ్ గర్ల్, ఇది ఒక సెంటెన్స్ ఫుల్ స్టాప్. ఎవ్రీబడి లైక్స్ హర్, ఇట్ ఈస్ ఎ సెంటెన్స్. హియర్ దెర్ ఆర్ 2 సెంటెన్స్. ఈ 2 సెంటెన్స్ని మనం ఏం చేయాలి? సచ్ దట్ ఉపయోగించి కలపాలి. ఇక్కడ చూడండి, శిరీష ఈజ్ ఏ గుడ్ గర్ల్. ఇక్కడ చూడండి, గుడ్ అనేటువంటి అడ్జెక్టివ్ ఉంది, దాని ముందు ఏ ఉంది, ఆర్టికల్ ఉంది కాబట్టి ఈ ఆర్టికల్ ముందు మనము సచ్ రాస్తే సరిపోతుంది. శిరీష ఈజ్ సచ్ ఏ గుడ్ గర్ల్ ఫుల్ స్టాప్ ప్లేస్లో దట్ ఎవ్రీబడి లైక్స్ హర్. శిరీష ఈజ్ సచ్ ఏ గుడ్ గర్ల్ దట్ ఎవ్రీబడి లైక్స్ హర్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఇట్ వాజ్ అన్ అమేజింగ్ సైట్, ఇట్ వాజ్ అన్ అమేజింగ్ సైట్, వీ విల్ నెవర్ ఫర్గెట్ ఇట్. 2 సెంటెన్స్ ఉన్నాయి. ఫస్ట్ సెంటెన్స్లో ఇట్ వాజ్ అన్ అమేజింగ్ సైట్, యాన్ అనేటువంటి ఆర్టికల్ ఉంది, ఈ ఆర్టికల్ ముందు సచ్ రాస్తే సరిపోతుంది. ఇట్ వాజ్ సచ్ అన్ అమేజింగ్ సైట్ దట్ వీ విల్ నెవర్ ఫర్గెట్ ఇట్. ఆర్టికల్ ముందు సచ్, ఫుల్ స్టాప్ ప్లేస్లో దట్. అర్థమైందా? యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా దీన్ని ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి.
ఒక సెంటెన్స్ నందు మొదటి టూ సెంటెన్స్ ఇచ్చుంటే మొదటి సెంటెన్స్లో ఏ కానీ యాన్ కానీ కనిపిస్తే దాని ముందు సచ్ రాయండి, ఫుల్ స్టాప్ ప్లేస్లో దట్ రాయండి. ఇక్కడ చూడండి, దట్ వాజ్ ఎ టెరిబుల్ యాక్సిడెంట్ ఫుల్ స్టాప్, ఐ హ్యావ్ నెవర్ ఫర్గెట్ ఇట్. ఇక్కడ టూ సెంటెన్స్, దట్ వాజ్ ఎ టెరిబుల్ యాక్సిడెంట్ ఇట్ ఈస్ ఎ సెంటెన్స్, ఐ హ్యావ్ నెవర్ ఫర్గెట్ ఇట్ ఇట్ ఈస్ ఎ సెంటెన్స్. ఇక్కడ చూడండి, ఏ టెర్రిబుల్, ఏ అనేటువంటి ఆర్టికల్ ఉంది కాబట్టి దీని ముందు సచ్ ఉపయోగించాలి. దట్ వాజ్ సచ్ ఎ టెర్రిబుల్ యాక్సిడెంట్ ఫుల్ స్టాప్ ప్లేస్లో దట్, దట్ ఐ హ్యావ్ నెవర్ ఫర్గెట్ ఇట్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్. ఇది సచ్ దట్ రాయడంలో మొదటి పద్ధతి. రెండు సెంటెన్స్లో మొదటి సెంటెన్స్ నందు ఏ కానీ యాన్ కానీ ఇండెఫినెట్ ఆర్టికల్ కనిపిస్తే ఏ యాన్ ముందు సచ్ రాయాలి, ఫుల్ స్టాప్ ప్లేస్లో దట్ రాయాలి. దట్స్ ఇట్, ఎనఫ్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ చూద్దాం. సెకండ్ మెథడ్ ఆర్టికల్ కనిపించకపోతే ఎలా ఉంటుంది. ఫస్ట్ సెంటెన్స్లో ఆర్టికల్ కనిపించకపోతే ఇక్కడ చూడండి, వీఆర్ వెరీ పూర్, వీ కుడ్ నాట్ బై ఫుడ్. ఇక్కడ టూ సెంటెన్స్ ఉన్నాయి. ఫస్ట్ సెంటెన్స్లో ఇండెఫినెట్ ఆర్టికల్ ఏది కనిపించట్లేదు. సో ఇండెఫినెట్ ఆర్టికల్ ఫస్ట్ సెంటెన్స్లో ఏ కానీ యాన్ కానీ కనిపించకపోతే ఫుల్ స్టాప్ ప్లేస్లో సచ్ దట్ ఒకే దగ్గర రాస్తే సరిపోతుంది. చూడండి, వీఆర్ వెరీ పూర్, సచ్ దట్ వీ కుడ్ నాట్ బై ఫుడ్. చాలా ఈజీ మెథడ్ కదా. వీఆర్ వెరీ పూర్ సచ్ దట్ వీ కుడ్ నాట్ బై ఫుడ్. ఓకే, సో మరో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ ఇన్వైటెడ్, డైవర్స్ ఒపీనియన్స్ క్యాన్ బి హర్డ్. సో ఫస్ట్ సెంటెన్స్లో మనకు ఎటువంటి ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్ కనిపించట్లేదు. కాబట్టి ఏం చేయాలి, ఫుల్ స్టాప్ ప్లేస్లో సచ్ దట్ రాస్తే సరిపోతుంది. ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ ఇన్వైటెడ్, సచ్ దట్ డైవర్స్ ఒపీనియన్స్ క్యాన్ బి హర్డ్. సో ఫస్ట్ సెంటెన్స్లో ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ యాన్ లేదు కాబట్టి ఫుల్ స్టాప్ ప్లేస్లో సచ్ దట్ రాసేసాం. ఓకే, మరో ఎగ్జాంపుల్ చూడండి, దాంట్లో ఆర్టికల్ ఉందో లేదో మీరే చెప్పాలి. ద నాట్ వాజ్ ఫాస్టెన్డ్ ఇన్ ఏ వే ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు అన్డూ. సో ఇక్కడ ఆర్టికల్ కనిపిస్తుందా, ద నాట్ వాజ్ ఇండెఫినెట్ ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్ కాదు ఇండెఫినెట్ ఆర్టికల్. ద నాట్ వాజ్ ఫాస్టెన్డ్ ఇన్ ఏ వే, ఏ అనేటువంటి ఆర్టికల్ కనిపించింది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు మనము ఏం చేయాలి, ఆర్టికల్ ఏ ముందు సచ్ రాయాలి. సో ద నాట్ వాజ్ ఫాస్టెండ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు అన్డూ. ఇక్కడ ఏమైంది మనకు, సో ఆర్టికల్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఆర్టికల్ ముందు సచ్ని రాసాం. ఓకే, సో ఇలా ఆర్టికల్ ఉంటే ఫస్ట్ మెథడ్ ఉపయోగించాలి, ఆర్టికల్ లేకపోతే సెకండ్ మెథడ్ ఉపయోగించాలి. ఫస్ట్ మెథడ్ ఏంటి, ఆర్టికల్ ఉంటే, ఏ కానీ యాన్ కానీ ఇండెఫినెట్ ఆర్టికల్ ఉంటే ఆ ఇండెఫినెట్ ఆర్టికల్ ముందు ఏం చేయాలి, సచ్ రాయాలి. ఫుల్ స్టాప్ ప్లేస్లో ఏం రాయాలి, దట్ రాయాలి. ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటంటే ఆర్టికల్ లేకపోతే, సెంటెన్స్ నందు ఆర్టికల్ లేకపోతే ఫుల్ స్టాప్ ప్లేస్లో సచ్ దట్ రాసేస్తాం. ఓకే, దట్స్ ఇట్. సో ఈ సచ్ దట్ అనేటువంటి టాపిక్ని ప్రతి ఒక్క విద్యార్థి అటెంప్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఇది చేరే విధంగా సెండ్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని 10th క్లాస్ గ్రామర్ వీడియోస్, ఇంటర్మీడియట్ గ్రామర్ వీడియోస్, టెట్, డిఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి గ్రామర్ వీడియోస్ అన్నీ కూడా మీకు అందించేదానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.